Hi viewers, previous video lo manamu tally lo company ela create cheskovali, multiple companies ela create cheyali, groups explanation gurinchi nechukunnamu, plus groups ela create cheyali, ela delete cheyali nechukunnamu. Ee video lo nenu tally lo ledgers anevi ela create cheskovali, ledgers ela alter cheyali, ela delete cheyalo explain chestunnanu. ప్రీవియస్ వీడియో చూస్తే మాత్రమే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఇప్పుడు లెడ్జర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్దాము. అకౌంట్స్ ఇన్ఫోక్లో లెడ్జర్స్ ఉంటాయి మనకి. అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్. సో ఈ లెడ్జర్స్, లెడ్జర్ అంటే ఏంటో ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. లెడ్జర్ రికార్డింగ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఏ కంపెనీ. కంపెనీలో ఉండే అన్ని ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తుంది లెడ్జర్ అనేది. ఈ లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. లెడ్జర్ ఈజ్ ఏ బేసిక్ థింగ్ ఇన్ టాలీ. లెడ్జర్లో మనం మిస్టేక్ చేసామంటే ఫుల్ బుక్ ఆఫ్ అకౌంట్స్ అనేవి మిస్టేక్ అయిపోతాయి. లెడ్జర్ అనేది కరెక్ట్గా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు లెడ్జర్ క్రియేట్ చేయాలంటే అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్ళాలి. అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్ తీసుకోవాలి. ఇక్కడ మనకి సింగిల్ లెడ్జరు మల్టిపుల్ లెడ్జర్స్ ఉన్నాయి. ఫస్ట్ సింగిల్ లెడ్జరు చూద్దాం ఎలా క్రియేట్ చేసుకోవాలో. ఇక్కడ సిడిఏ బటన్స్, ఫస్ట్ లెటర్స్ అనేవి రెడ్ కలర్లో బ్లింక్ అవుతున్నాయి. ఇవి షార్ట్ కట్ కీస్, ఆ ఫంక్షన్స్ యొక్క షార్ట్ కట్ కీస్. ఇప్పుడు ఫస్ట్ నేను డిస్ప్లేకి వెళ్తాను. డిస్ప్లేలో మనకి టూ ఫ్రీ డిఫైన్డ్ లెడ్జర్స్ అనేవి ఉంటాయి. క్యాష్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంటు. ఈ క్యాష్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంటు ఫ్రీ డిఫైన్డ్ లెడ్జర్స్ని మనం క్రియేట్ చేయని అవసరం ఉండదు. ఇప్పుడు నేను గో బ్యాక్ వెళ్ళాలంటే ఎస్కే బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు న్యూ లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాము. ఈ లెడ్జర్స్ అనేవి మన కంపెనీలో ఉండే బిల్స్ని బట్టి మనం క్రియేట్ చేసుకుంటాము. నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది. సో వీఆర్ ఫాలోయింగ్ దట్ వన్. ఫస్ట్ చూడండి, ఇక్కడ రాము స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్ అమౌంట్ 3 lakh rupees అండ్ ఫస్ట్ 4 2014. సో మనం జర్నల్ ఎంట్రీ కూడా వేసుకున్నాము, క్యాష్ అకౌంట్ డేటార్ టు క్యాపిటలు. ఈ జర్నల్ ఎంట్రీలో మనము డెబిట్ సైడ్ ఉండే లెడ్జరు క్రియేట్ చేసుకోవాలి, క్రెడిట్ సైడ్ ఉండే లెడ్జరు క్రియేట్ చేసుకోవాలి. బోత్ లెడ్జర్స్ మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు క్యాష్ లెడ్జర్ అనేది టాలీలో ఫ్రీ డిఫైన్డ్గా ఉంది. మనకి మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ డూప్లికేట్ లెడ్జర్స్ అనేది యాక్సెప్ట్ చేయదు టాలీ. సపోజ్ ఇప్పుడు నేను ఈ రాము స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్ అమౌంట్ ఈ బిల్లు టాలీలో రికార్డ్ చేయాలి అంటే ఫస్ట్ మనము లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. సో లెడ్జర్ ఇక్కడ క్యాష్ క్యాపిటల్ ఉన్నాయి. క్యాష్ లెడ్జర్ బై డిఫాల్ట్ మనకు ఉంది. సపోజ్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను క్యాష్ లెడ్జర్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్ ఆల్రెడీ ఎగ్జిట్ ఎంటర్ ద డిఫరెంట్ నేమ్ అని వస్తుంది. సో డూప్లికేట్స్ లెడ్జర్ అనేది యూజ్ చేయకూడదు. టాలీలో మనం వన్స్ లెడ్జర్ క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకున్నామంటే లైఫ్ లాంగ్ మనం అదే యూజ్ చేసుకోవచ్చు. డూప్లికేట్స్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో నెక్స్ట్ లెడ్జర్ మనం ఏం క్రియేట్ చేయాలి? క్యాపిటల్ అకౌంట్. సో నేను ఇప్పుడు నేమ్ లెడ్జర్ క్రియేషన్ బాక్స్లో క్యాపిటల్ లెడ్జర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. సో మనం ఇప్పుడు అండర్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రీవియస్ క్లాస్లో నేను గ్రూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్ వీడియో చూస్తేనే ఇది మీకు అర్థమవుతుంది. క్యాపిటల్ లెడ్జర్ అండర్ గ్రూప్ మనకి క్యాపిటల్ వస్తుంది. మనకి రైట్ సైడ్ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ వచ్చాయి. ఇప్పుడు క్యాపిటల్ లెడ్జర్ అనేది ఏ అండర్లో వస్తుంది మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్యాపిటల్ లెడ్జర్ అనేది క్యాపిటల్ అకౌంట్ గ్రూప్ కింద వస్తుంది. సో నేను క్యాపిటల్లో ఫస్ట్ లెటర్ సి ప్రెస్ చేస్తున్నాను. సితో ఏ గ్రూప్స్ ఉన్నాయో అవి బ్లూ కలర్లో బ్లింక్ అయ్యాయి. ఇప్పుడు నీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇచ్చారంటే డిస్ప్లే అవుతుంది. అదర్ ఇన్ఫర్మేషన్ మనము ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు క్యాపిటల్ అకౌంట్కి. ఇప్పుడు సేవ్ చేసుకోవాలి మనం. ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేసుకుందాం. సేవ్ యాక్సెప్ట్ ఎస్ఆర్ను ఎంటర్ ఇస్తే సేవ్ అవుతుంది. ఇలాగ మనం ఒక లెడ్జర్ క్రియేట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకి ఏముందంటే పెయిడ్ బిల్డింగ్ అడ్వాన్స్ ₹20,000 బై క్యాష్. బిల్డింగ్ అడ్వాన్స్ మనం పే చేస్తున్నాము 20,000 rupees. జర్నల్ ఎంట్రీ బిల్డింగ్ అడ్వాన్స్డ్ అకౌంట్ డేటా టు క్యాష్. ఇక్కడ డెబిట్లో మనకి ఏ లెడ్జర్ అయితే ఉంది అది మనం క్రియేట్ చేసుకోవాలి. క్రెడిట్లో ఉండేది క్యాష్ క్రియేట్ చేయని అవసరం ఉండదు, ఎందుకంటే క్యాష్ లెడ్జర్ బై డిఫాల్ట్గా ఉంది మనకి. సో బిల్డింగ్ అడ్వాన్స్, బిల్డింగ్ అడ్వాన్స్ అకౌంట్.
దీనికి అండర్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. బిల్డింగ్ అడ్వాన్స్ డిపాజిటెడ్ ఇది మనకి డిపాజిట్స్ అండ్ అసెట్స్ అండర్ గ్రూప్ కింద వస్తుంది. సెలెక్ట్ చేసుకున్నాను, సేవ్ చేసుకుందాం. మనం ఎంటర్ బటన్ ప్రెస్ చేసి సేవ్ చేయాలంటే మనకు టైం వేస్ట్ అవుతుంది. నేను షార్ట్ కట్ కీ యూజ్ చేసి ఈ లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్ని సేవ్ చేస్తాను. కంట్రోల్ ఏ, మనం టాలీలో ఏ స్క్రీన్ అయినా సేవ్ చేయడానికి షార్ట్ కట్ కీ వచ్చి కంట్రోల్ ఏ ప్రెస్ చేశాను, సేవ్ అయింది. నెక్స్ట్ లెడ్జర్ పర్చేజ్డ్ ఆఫీస్ ఫర్నిచర్, ఫర్నిచర్ అకౌంట్ ఎటర్ టు క్యాష్. ఇప్పుడు నేను ఫర్నిచర్ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫర్నిచర్ అకౌంట్ ఇది కూడా మనకి ఫిక్స్డ్ అసెట్స్ కింద వస్తుంది. ఫర్నిచర్ అకౌంట్ అనేది మనకి ఫిక్స్డ్ అసెట్స్. సో ఫస్ట్ లెటర్ టైప్ చేశాను, గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాను, సేవ్ చేస్తున్నాను కంట్రోల్ ఏ షార్ట్ కట్కి. సో మన లెడ్జర్ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ పర్చేజ్డ్ ఆఫీస్ స్టేషనరీ బై క్యాష్, స్టేషనరీ అకౌంట్ ఎటర్ టు క్యాష్. దీంట్లో కూడా మనం స్టేషనరీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇలాగ మన కంపెనీలో ఏ ఏ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఏ ఏ ఇన్కమ్స్ ఉన్నాయి, దానిపైన డిపెండ్ చేసుకొని మనం లెడ్జర్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అనేది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. సో నేను ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో ఫస్ట్ లెటర్ ఐ ప్రెస్ చేశాను. ఐలో ఉండే అండర్ గ్రూప్స్ అన్నీ బ్లింక్ అయ్యాయి. ఇప్పుడు మనకి ఏ గ్రూప్ కావాలో సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సో అండర్ గ్రూప్ సెలెక్ట్ అయిపోయింది. సో కంట్రోల్ ఏ ప్రెస్ చేసి సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ పెయిడ్ శాలరీస్, శాలరీస్ అకౌంట్ ఎటర్ టు క్యాష్. సో శాలరీస్ పెయిడ్ కూడా మనకి ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. సో సేవ్ కంట్రోల్ ఏ. ఇక్కడ చూడండి, ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, విఆర్ డిపాజిటింగ్ క్యాష్. మనము హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము, అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాము. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఎటర్ టు క్యాష్. ఇప్పుడు మనము హెచ్డిఎఫ్సి బ్యాంక్ లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది మనకి అండర్ గ్రూప్ వచ్చి బ్యాంక్ అకౌంట్స్ కింద వస్తుంది. సో నేను బ్యాంక్ అకౌంట్స్ అండర్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్ అని. సో మన అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ టైప్ చేసుకొని మన డీటెయిల్స్ సేవ్ చేసుకోవాలి. బ్రాంచ్ సేవ్ చేసుకోవాలి. బ్యాంక్ అడ్రస్ కూడా మనం టైప్ చేసుకోవాలి. సెల్ ఫోన్ టు ఆఫీస్ పర్పస్ ₹6,000 పెయిడ్ బై చెక్. మనం సెల్ ఫోన్ పర్చేస్ చేస్తున్నాము ఆఫీస్ యూజ్ కోసం, వాళ్ళకి చెక్ పే చేస్తున్నాము. సెల్ ఫోన్ అకౌంట్ ఎటర్ టు బ్యాంక్. ఇప్పుడు మనము సెల్ ఫోన్ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. సెల్ ఫోన్ అకౌంట్ అనేది మనకి ఫిక్స్డ్ అసెట్స్ కింద వస్తుంది. సో అండర్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు సేవ్ చేద్దాము కంట్రోల్ ఏ. నెక్స్ట్ బ్యాంక్ అనేది ఇక్కడ వీడు పర్చేస్డ్ సెల్ ఫోన్ టు ఆఫీస్ పర్పస్ 6,000 బై చెక్ ఇచ్చాడు. చెక్ అంటే బ్యాంక్ నేమ్ స్పెసిఫై చేయాలి. సపోజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ అని తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వస్తుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ప్రీవియస్ నేను ఇక్కడ క్రియేట్ చేశాను, డూప్లికేట్ తిరిగి మనం క్రియేట్ చేయని అవసరం ఉండదు. సో నేను డెబిట్లో ఉండే లెడ్జర్ మాత్రమే క్రియేట్ చేశాను, క్రెడిట్ చేయని అవసరం ఉండదు. నెక్స్ట్ వన్ పర్చేజ్డ్ హెచ్పి కంప్యూటర్స్ ఫ్రమ్ హెచ్పి టెక్నాలజీస్ బై క్రెడిట్ వర్త్ ₹25,000. మనము హెచ్పి కంప్యూటర్స్ అనేది పర్చేస్ చేశాము హెచ్పి టెక్నాలజీస్ నుంచి. మనకి జర్నల్ ఎంట్రీ వచ్చి హెచ్పి కంప్యూటర్ టు హెచ్పి టెక్నాలజీ ఉంది. ఇప్పుడు మనము క్రెడిట్లో ఉండేది, డెబిట్లో ఉండేది బోత్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. హెచ్పి కంప్యూటర్స్ ఇది మనకి ఫిక్స్డ్ అసెట్ కిందే వస్తుంది. హెచ్పి కంప్యూటర్స్ అండర్ గ్రూప్ సెలెక్ట్ చేసేసుకున్నాము, సేవ్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ హెచ్పి టెక్నాలజీస్ అనేది కంపెనీ నేము. సో ఈ కంపెనీ నేము ఫస్ట్ మనము ఐడెంటిఫై చేసుకోవాలా, గివరా రిసీవరా అని. మనము హెచ్పి టెక్నాలజీస్ నుంచి గూడ్స్ పర్చేస్ చేస్తున్నాము, హీఈస్ ఏ గివర్, సండి క్రెడిటార్ కింద వస్తారు. సో హెచ్పి టెక్నాలజీస్ సండి క్రెడిటార్స్. సో సెలెక్ట్ చేసుకున్నాము గ్రూపు. సో ఇక్కడ అదర్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. మనం జస్ట్ ఇప్పుడు లెడ్జర్ క్రియేషనే నేర్చుకుంటున్నాము, అదర్ ఇన్ఫర్మేషన్ మనం యూజ్ చేయట్లేదు కాబట్టి నో సెట్ చేసుకుంటాం. ఇక్కడ హెచ్పి టెక్నాలజీ కంపెనీ అడ్రస్ అనేది మనం రికార్డ్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ పెయిడ్ ₹25,000 టు హెచ్పి టెక్నాలజీస్ బై చెక్, హెచ్పి టెక్నాలజీస్ టు బ్యాంక్.
ఇక్కడ మనము ఎస్వి టెక్నాలజీస్ నుంచి కంప్యూటర్ పర్చేస్ చేసాము. ఇప్పుడు వాళ్ళకి పే చేస్తున్నాము, బై చెక్ పే చేస్తున్నాము. ఎస్వి టెక్నాలజీస్ టు బ్యాంకు. ఇక్కడ మనము బోత్ లెడ్జర్స్ క్రియేట్ చేయని అవసరం ఉండదు. ఎస్వి టెక్నాలజీస్ ఆల్రెడీ క్రియేట్ చేసాము, బ్యాంకు ఉంది. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక్కడ కూడా అంతే, క్యాష్ అకౌంట్ డేటా టు హెచ్డిఎఫ్సి బ్యాంకు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి క్రియేట్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ ఎస్వి టెక్నాలజీస్ బై క్యాష్, ఇది క్యాష్ పర్చేజు. ఇక్కడ మనము పర్చేజ్ లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో పర్చేజ్, పర్చేజ్కి అండర్ గ్రూపు పర్చేజ్ కిందనే వస్తుంది. సో అండర్ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేసుకోవాలి, కంట్రోల్ ఏ. అదేవిధంగా దీంట్లో నెక్స్ట్ మనకి సోల్డ్ గూడ్స్ టు కిరణ్ టెక్నాలజీస్ బై క్యాష్, క్యాష్ సేల్స్ ఉంది. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్, సేల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ సేల్స్, సో సేవ్, కంట్రోల్ ఏ, సేవ్ అయింది లెడ్జరు. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ ఎస్వి టెక్నాలజీస్ బై క్రెడిట్, ఇది మనకి క్రెడిట్ పర్చేజెస్. పర్చేజ్ అకౌంట్ డేటా టు ఎస్వి టెక్నాలజీస్. పర్చేజ్ కూడా మనం ప్రీవియస్ క్రియేట్ చేసుకున్నాము, ఎస్వి టెక్నాలజీస్ కూడా ప్రీవియస్ క్రియేట్ చేసుకున్నాము. సో ఇప్పుడు క్రియేట్ చేయని అవసరం ఉండదు. సోల్డ్ గూడ్స్ టు కిరణ్ టెక్నాలజీస్ బై క్రెడిట్, ఇది మనకి క్రెడిట్ సేల్స్. సేల్స్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాము, ఇప్పుడు మనం కిరణ్ టెక్నాలజీస్ క్రియేట్ చేసుకోవాలి. కిరణ్ టెక్నాలజీస్, సో సోల్డ్ గూడ్స్ టు కిరణ్ టెక్నాలజీస్. కిరణ్ టెక్నాలజీస్ వాళ్ళు రిసీవర్సు. సండ్రీ డెబిటార్ కింద వస్తుంది, అండర్ గ్రూపు సండ్రీ డెబిటార్స్, సండ్రీ డెబిటార్స్. సో సేవ్, కంట్రోల్ ఏ. సో ఇలాగ మన కంపెనీలో ఏ ఏ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో, ఏ ఏ బిల్స్ ఉంటాయో వాటిని బట్టి మనము లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఓచర్ అనేది పోస్ట్ చేసుకుంటాము. వితౌట్ లెడ్జర్ క్రియేషన్ ఓచర్ అనేది మనం ప్రిపేర్ చేయలేము. సపోజ్ నాకు ఇప్పుడు రెంట్ పెయిడ్ బై క్యాష్ ఒక బిల్ ఉంది. సో రెంట్ పెయిడ్ బై క్యాష్ అంటే నేను రెంట్ పెయిడ్ అనే లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. సో సేవ్ చేద్దాం. అదేవిధంగా మనకి కమిషన్ పెయిడ్, సో ఏ ఎక్స్పెన్సెస్ అయినా మనం పే చేస్తూ ఉంటే అవన్నీ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. కమిషన్ పెయిడ్, సాలరీస్ పెయిడ్, ఆడిట్ ఫీజ్ పెయిడ్, డిస్కౌంట్ పెయిడ్, ఇలాంటివన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. కమిషన్ రిసీవ్డ్ బై క్యాష్, దీంట్లో మనకి క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనము కమిషన్ రిసీవ్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో మనం ఏదైనా రిసీవ్ చేసుకుంటే రిసీవ్స్ అన్నీ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వస్తాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సేవ్ చేద్దాం. సపోజ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై క్యాష్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వస్తుంది. ఇలాగా మన దగ్గర ఉండే బిల్స్ని బట్టి మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇప్పుడు మనం లెడ్జర్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. బ్యాక్ వెళ్ళాలంటే ఎస్కేపు. ఇక్కడ డిస్ప్లే ఆప్షన్ అంటే ఏంటి, ఇప్పుడు మనం లెడ్జర్ క్రియేట్ చేసాము, మన కంపెనీలో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి టోటల్ మనం చూడాలి అంటే డిస్ప్లే ఆప్షన్కి వెళ్తాము. డిస్ప్లే చూడండి, మనం ఇప్పుడు మన కంపెనీలో ఎన్ని లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాము. ఏదైనా ఒక లెడ్జర్ నేను ఓపెన్ చేసి డిస్ప్లే చేసుకోవాలి అంటే ఇలా యారో కీతో మూవ్ ఆన్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి, ఆ లెడ్జర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా మనము నేమ్ ఏమిచ్చాము, నేమ్ రెంట్ పెయిడ్ ఇచ్చాము, అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాము, ఇలా డిస్ప్లే అవుతుంది. ఈ డిస్ప్లే స్క్రీన్లో మనం ఏమీ ఆల్టర్ చేయలేము, ప్లస్ లెడ్జర్ని డిలీట్ చేయలేము. డిస్ప్లే అంటే మనం ఓన్లీ చూసుకోవచ్చు ఏ ఏ లెడ్జర్స్ క్రియేట్ చేశామని. సో బ్యాక్ వెళ్ళాలంటే ఎస్కేప్ బటన్, ఎస్కేప్. ఇప్పుడు ఆల్టర్, లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు నేను కొన్ని మిస్టేక్స్ చేశాను, అండర్ గ్రూప్ అనేది ఆల్టర్ చేసుకోవాలి, లెడ్జర్ నేమ్ అనేది మోడిఫై చేసుకోవాలి, అలాంటి టైంలో నేను ఆల్టర్ బటన్ అనేది యూజ్ చేస్తాను. ఆల్టర్, సపోజ్ ఇక్కడ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చేంజెస్ చేసుకోవాలి ఈ లెడ్జర్లో. సో నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ అనేది నేను ఇవ్వడం మిస్ చేశాను, సో ఆల్టర్ చేశాను లెడ్జర్లో. మీరు లెడ్జర్ ఆల్టరేషన్, నేమ్ ఆల్టరేషన్ చేసుకోవచ్చు, అండర్ గ్రూప్స్ ఆల్టరేషన్ చేసుకోవచ్చు, అదర్ ఇన్ఫర్మేషన్, ఇలా లెడ్జర్ క్రియేషన్ స్కీమ్లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలైనా మీరు ఆల్టర్ చేసుకోవచ్చు, ప్లస్ ఎన్నిసార్లు అయినా మీరు ఆల్టర్ చేసుకోవచ్చు. ట్యాలీ అనేది మీకు ఫ్రెండ్లీ యూజర్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఎలా ఆల్టర్ చేయాలో చూసాము. ఆల్టర్ చేసిన తర్వాత తిరిగి సేవ్ చేయాలి మనము.
ఇప్పుడు నేను లెడ్జర్ అనేది డిలీట్ చేయాలి. లెడ్జర్ డిలీట్ చేయాలంటే కూడా మనం ఆల్టర్ బటన్కి వెళ్ళాలి. ఆల్టర్లో మనము ఏ లెడ్జర్ డిలీట్ చేయాలో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ డిలీట్ బటన్ ఉంటుంది. ఈ డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే మనకు డిలీట్ అవుతుంది. లేకపోతే షార్ట్కట్కి ఆల్ టు డి ప్రెస్ చేస్తే కూడా మనకి లెడ్జర్ అనేది డిలీట్ అవుతుంది. ఇక్కడ డిలీట్ ఎస్ఆర్నో అని అడుగుతుంది. మీరు ఎంటర్ కానీ వై బటన్ కానీ ప్రెస్ చేస్తే మన లెడ్జర్ డిలీట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు కమిషన్ పెయిడ్ అనేది లెడ్జర్ లేదు, మనకి డిలీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు లెడ్జర్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిస్ప్లే చేయాలి, ఆల్టర్ చేయాలో తెలుసుకున్నాము. ఇక్కడ మనకి మల్టిపుల్ లెడ్జర్ ఉంది, సింగిల్ లెడ్జర్ ఉంది. సింగిల్ లెడ్జర్ అంటే మనం వన్ టైము ఒకే లెడ్జర్ క్రియేట్ చేయగలం ఇక్కడ, ప్లస్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది మనకి. మల్టిపుల్ లెడ్జర్ అంటే ఒకేసారి మనము చాలా లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ప్లస్ అదర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అవైలబిలిటీలో ఉండదు. ఇక్కడ నేను మల్టిపుల్ లెడ్జర్ క్రియేషన్లో క్రియేట్ బటన్ ప్రెస్ చేశాను, మల్టీ లెడ్జర్ క్రియేషన్ బాక్స్ డిస్ప్లే అయ్యింది. సపోజ్ నేను అండర్ గ్రూప్ ఇప్పుడు ఇక్కడ ఆల్ ఐటమ్స్ తీసుకున్నాను అనుకో, అన్ని లెడ్జర్స్ ఒకేసారి క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు కమిషన్ పెయిడ్ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను. ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది ఇలా. సో మనం సింగిల్ లెడ్జర్లో ఒక్కొక్కటే మనము క్రియేట్ చేసి సేవ్ చేసుకుంటాము. ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్ ఒకేసారి క్రియేట్ చేసుకొని అన్నీ ఒకేసారి సేవ్ చేసుకుంటాం. సపోజ్ డిస్కౌంట్, సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇలాగా. నెక్స్ట్ సపోజ్ నేను పర్చేజ్ రిటర్న్స్ లెడ్జర్ క్రియేట్ చేసేయాలనుకుంటున్నాను. ఇది మనకి పర్చేజ్ గ్రూప్ కింద వస్తుంది. సపోజ్ నేను సేల్స్ రిటర్న్స్ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటాను. సో సేల్స్ రిటర్న్స్ మనకి సేల్స్ కింద వస్తుంది. ఇలా ఒకేసారి మల్టిపుల్ లెడ్జర్స్ మనం క్రియేట్ చేసుకొని అట్ ఏ టైం సేవ్ చేసుకుంటాం. సేవ్, యాక్సెప్ట్ ఎస్ఆర్నో, ఎంటర్ బటన్ నొక్కితే సేవ్ అవుతుంది. సింగిల్ డిస్ప్లేలో మనకి ఒక్కొక్క లెడ్జర్ ఒకేసారే మనం డిస్ప్లే చేసి చూసుకోవాలి. అదే మల్టిపుల్ లెడ్జర్లో అట్ ఏ టైం మనము లెడ్జర్స్ ప్లస్ విత్ అండర్ గ్రూప్స్ చూసుకోవచ్చు. చూడండి, ఇలా ఆల్ ఐటమ్స్ తీసుకున్నామంటే మన కంపెనీలో ఇప్పుడు 21 లెడ్జర్స్ క్రియేట్ చేశాము, వాటి అండర్ గ్రూప్స్ ఏమి ఇచ్చాము, అన్నీ డిస్ప్లే అవుతాయి ఒకేసారి. సో ఇప్పుడు మల్టిపుల్ ఆల్టర్ అంటే ఏంటంటే ఒకేసారి మనము అన్ని లెడ్జర్స్ని ఆల్టర్ చేసుకోవచ్చు. ఆల్టర్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఐటమ్స్ తీసుకున్నారంటే మన కంపెనీలో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయో ఓపెన్ అవుతాయి. సపోజ్ మీరు లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తే ఆల్టర్ చేసుకోవాలంటే దీన్ని యూజ్ చేస్తాం. అన్ని లెడ్జర్స్ అట్ ఏ టైం మనము ఆల్టర్ చేసుకోవచ్చు, ఇలా ప్రెస్ చేసుకొని ఆల్టర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్టర్. ఆల్టర్ చేసిన తర్వాత తిరిగి స్క్రీన్ సేవ్ చేయాలి, కంట్రోల్ ఏ. బ్యాక్ వెళ్ళాలంటే ఎస్కేప్ బటన్. ఇప్పుడు మనము టాలీలో లెడ్జర్ ఎలా క్రియేట్ చేయాలి, డిస్ప్లే చేయాలి, ఆల్టర్ చేయాలో నేర్చుకున్నాము. ఈ లెడ్జర్ అనేది మనకి బేసిక్ థింగ్ ఇన్ టాలీ. ఈ లెడ్జర్లో మనం మిస్టేక్ చేస్తే ఫుల్ బుక్ ఆఫ్ అకౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ మొత్తం మిస్టేక్స్ అవుతాయి. లెడ్జర్స్ మనం కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లెడ్జర్ క్రియేషన్లో ప్రీవియస్ క్లాసెస్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్స్లో పోస్ట్ చేయండి ఆ వీడియో. ప్లస్ టాలీలో మీకు ఏ చాప్టర్ గురించి కావాలన్నా డౌట్స్ ఉంటే పేరోల్, టీడీఎస్ అలాగా ఏ చాప్టర్స్ గురించి అయినా మీకు క్లాసెస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను ఆ చాప్టర్ పైన వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్లో ఆన్లైన్ కోర్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఈ శ్రీ కంప్యూటర్స్ ఎడ్యుకేషన్లో మేము టాలీ, ERP9, టీడీఎస్, జిఎస్టీ, అకౌంట్స్, HTML, బేసిక్ కంప్యూటర్స్, అడ్వాన్స్ ఎక్సెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మెయిల్ ఐడికి కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో నేను వోచర్స్ ఎలా క్రియేట్ చేయాలి, టాలీలో అకౌంటింగ్ వోచర్స్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.